గత 17 సంవత్సరాల నుంచి వ్యవస్థలో పనిచేస్తున్నాం. ప్రతి వ్యవస్థలో ఉన్నటువంటి కష్టాలను బాధను చూసి మేము చాలా బాధపడేవాళ్ళం. అయితే మా కష్టాలను తీర్చే ఒక నాయకుడు వచ్చి మా జీవితాల్లో వెలుగును నింపబోతాడని ఆశగా ఎదురు చూస్తున్నాం. అయితే మా జీవితాల్లో ఆశలు నింపినటువంటి మొట్టమొదటి వ్యక్తి మాత్రం స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర గారండి. అయితే 2019లో పాదయాత్రలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము కలవడం జరిగింది. మా యొక్క బాధను అర్థం చేసుకుని ఆయన అధికారంలో వచ్చినటువంటి కొద్ది కాలంలోనే మా సమస్యను పరిష్కరించడానికి నిర్ణయించుకున్నారు. మేము జాయిన్ అయినప్పుడు మా శాలరీ 8,000 మాత్రమే ఉండేది. మా జీతాలు మా కుటుంబ పోషణ కూడా సరిపోయేవి కావు. తర్వాత మేము 2007-2008 సంవత్సరం అప్పుడు రాజశేఖర్ రెడ్డి సార్ వచ్చి మాకు పర్మనెంట్ చేస్తారు అన్న ఆశతోటి మేము ఉన్నాము. కానీ అన్ఫార్చునేట్ గా మేము సార్ని పోగొట్టుకోవటం దాంతో మాకు ఒక అవకాశం పోయింది. ఈ రోజు మాకు 60,000 జీతం తీసుకుంటున్నామంటే అది కేవలం జగన్ సార్ యొక్క ఇంప్లిమెంటేషన్ మాత్రమే. దానికి మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. సో మేము జగన్ అన్న నమ్మాము, జగన్ అన్న నమ్ముతున్నాము, నమ్ముతాము. రాష్ట్రానికి ఒకే ఒకడు ఆడు మగాడరా బుజ్జి అంటాడు ఒక జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇచ్చిన హామీ పాదయాత్రలో ఏదైతే ఇచ్చాడో అది నెరవేర్చాడు. నిజంగా అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి చెల్లుతుంది. ఆడు మగాడరా బుజ్జి. ఈ రోజున మళ్ళా తండ్రికి తగ్గ తనియళ్ళలాగా ఆయన అన్నారు, ఈయన చేసి చూపించాడు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న కళ లాంటిది ఒకటి నిజమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, కొత్త సత్యం కలవడం, ఆయన మాట ఇచ్చి మళ్ళీ మమ్మల్ని 60 సంవత్సరాలు తీసుకోవటం వల్ల మళ్ళీ నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ గవర్నమెంట్ వచ్చాక ఒక్కరోజు జీతం కూడా మేము లాస్ అవ్వలేదు. ఏది ఇది మీకు కావాలి, ఇది మాకు కావాలి సార్ అని అడిగిన సందర్భం కూడా ఎప్పుడు లేదు. 27,000 నుంచి గవర్నమెంట్ వచ్చిన వెంటనే, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే జగన్మోహన్